రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్రమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసే వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం షాద్నగర్ తహసీల్దార్ కార్యక్రమంలో ముందు ఎమ్మెల్యే అంజయ్ యాదవ్, టిఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ అధికారం ఉన్నది, మా బాధ్యత గుర్తించుకొని మాట్లాడితే బాగుంటది. కాబట్టి ఆశయం ఏంటంటే, ఇప్పుడు మనం పోరాడకపోతే, ఇప్పుడు మనం అడగకపోతే ముందు ముందు రైతులకు చాలా చాలా ఇబ్బంది ఉన్నారు. జాగ్రత్త దొరక, ప్రజలకి జాగ్రత్త దొరక, ఎన్ని గోదాములు అడిగినాం ఏం కదా మీరు అందరు గుర్తి ఉండదు. కాబట్టి ఆ వసతి కల్పించింది మాత్రం ముఖ్యమంత్రి గారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే, పెట్టుబడి తగ్గించే, మిషన్ కాకతీయ ద్వారా చెల్లు నింపించే, ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టు ద్వారా చెల్లు వ్యవసాయాలు వస్తున్నాయి, ఇంత సౌకర్యం ఏ రాష్ట్రంలో జరుగుతుందా అని ఆలోచించారు. అది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ టైంలో ఏం లేనప్పుడు పంటలే సరిగ్గా లేవు. వాళ్ళకి సో ఇది ఉంటే వాళ్ళకి ఆ సోయి ఉంటే కదా ఉన్నప్పుడు ఎట్టున్నది, ఎంత పంట వండింది, ఏమేం చేసే రైతులకు వేలు అనే ఆలోచన చేయాలి కదా. వాళ్ళ చేయరు. ఇప్పుడు రైతులు కే రాష్ట్రం కొనాలి, రాష్ట్ర ప్రభుత్వం కొనాలి అంటారు. కొని ఏం పెట్టాలి ధాన్యం? కొని కాంగ్రెస్ అని చెప్పాలి, ధాన్యం పెట్టిన స్థలం ఉండాలి ధాన్యం పెట్టడానికి. కొన్ని ప్రాంతాల కింద కట్టెలు వేసి కట్టెల మీద సంవత్సరం మీద పనులు కప్పారు స్థలం దొరకక. మరి ఏం పెట్టాలని చెప్పాలి? పోయి రాష్ట్ర ప్రభుత్వం వేరే దేశాలతో కేంద్ర అవధి లేకుండా వ్యాపార ఒప్పందాలు గుర్తుకునే అవకాశం ఉంటుందా? ఆ ఇంటి జ్ఞానం లేకుండా కూడా మాట్లాడుకుపోతాం. అది ఇంకా బీజేపీ సంఘం చెప్తున్నాం, బీజేపీ మీద కేంద్రంలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాది అని ఆలోచన మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోతారు. కొన్ని ఏమో కేసీఆర్ ఏం చేయాలంటే పునాస పంటలు కొనడం ఇబ్బంది అయింది. మళ్ళీ ఇక కేంద్రం ఒకటి రవి పంటలు కూడా కొనాలని పోయినప్పుడు వాళ్ళు మాట్లాడే తీరం చూసి ఒకసారి నిరాదీక్ష చేసినట్టు ఇందిరా పార్క్ దగ్గర రైతుల ఓటర్లు కొనుగోలు చేయాలి అని అక్కడ పోయి విజ్ఞప్తి చేశాడు. పరిస్థితి మాకు అనుకూలం లేదు, కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొట్టారు కాబట్టి రైతులకు చెప్పాడు, ఇక మీరు ఒరే వేయకుండి ఆల్టర్నేట్ పుష్టి పంట లేదా చేసుకోవాలి. కానీ వ్యవసాయాలకు కొన్ని ఇబ్బందులు ఏమిటంటే తడి భూములు అంటే ఎప్పుడు నీళ్ళ ఆరోగ్య భూములు ఉంటాయి అనుకో, సౌట భూములు ఉంటాయి, పల్లె ప్రాంతాలు ఉంటాయి, అలా ఒడిపెట్టకపోతే వేరే పంటలు ఉంటాయి. అదే ఉంటాయి మధ్యన కృషి పనులు అందరూ ఒకటే, తమాడు పెడితే తమాడు తక్కువైతే, ఉల్లిగడ్డ పెడితే ఉల్లిగడ్డ తక్కువైతే, ఏ ఒక్క పంట పెడితే ధరలకు ఇబ్బంది అయితే. కాబట్టి కొంతమంది వరి వేసుకున్నారు. కానీ రైతులకు వరి వేసుకున్నారు కాబట్టి ఉన్న వాళ్ళకు పండించిన వాళ్ళకు ఇప్పుడైనా వరి పండించే కాడికైనా వరి ధాన్యం కొనుమంటే వాళ్ళు ఇప్పుడు మీ పిఎస్ గోయల్ గారు మాట్లాడే విధానం కానీ ప్రధానమంత్రి మాట్లాడే విధానం కానీ మీరు చూస్తున్నారు. అందులో బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని నడుతున్నారు, అనే బండి లేదు కిషన్ రెడ్డికి ఎదురు లేవు. అలాగే గుర్తు వ్యవసాయం చేస్తే కదా, వ్యవసాయం ఎవరైతే గుర్తు వాళ్ళకి గుర్తుంది బాధలేదు. మాటలు మాట్లాడి తిరిగి తింటే ఇల్లు తింటారే వాళ్ళని రాదు నేర్చుకున్నారు. కానీ మా బాధ్యత ఏంటంటే వేయించాలి, ఆ బాధ్యతను మర్చిపోతాం. రైతులు పండించుకోడు పంట పండించడానికి వాళ్ళకు అవకాశం కల్పించాలి, ఆ పంటలను కాపాడే పరిస్థితి కూడా రాష్ట్రభుత్వం చూస్తున్నారు. పండిన పంటలు మాత్రం కేంద్రమే కొనాలి. ఏం రాష్ట్రం ఎందుకోవాలంటే చెప్తున్నా, ఇప్పుడు రాష్ట్రం కొనాలంటే రాష్ట్రం దగ్గర అంత పెద్ద గోదాములు ఉండాలి. గోదాము లేదు కానీ కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ గోదాములు పెద్ద పెద్ద ఉన్నాయి. ఆ వాళ్ళు ధాన్యాలు కొని ఆ గోదాములు నిల్వ ఉంచుకొని ఎప్పుడెక్కడైనా కరువు కాటకాలైనా వరదలు వచ్చినా ఆ ధాన్యం ఎక్కడ సప్లై చేయాలి, ప్రజలకు అందించాలి. ఇప్పుడు రాజవరం ప్రసాద్ అన్నాడు ఇప్పుడే శ్రీలంకతో శ్రీలంక కొన్ని బియ్యమై పంపుతున్నారు కేంద్ర ప్రభుత్వం. అవును, పంపే అధికారం మనకు ఉన్నది. వేరే దేశాలతో ఇక్కడ ధాన్యం ఎక్కువ పంపితే ఒడ్లు కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏదే కానీ పంపితే ఆ పంటను వేరే దేశాలకు వేరే దేశాలతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకొని వేరే దేశాలకు అమ్మొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు కదా, కేంద్ర ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ధాన్యాన్ని కొని వెబ్సైట్ గోడ నిర్వహించి
ఇట్లా వేరే దేశాలకు కమ్మొచ్చు ఇట్లా కరు ప్రాంతాలకు కమ్మొచ్చు కరు ప్రాంతాలకు కమ్మొచ్చు ఆరోగ్యాలు అదేలే రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి గోదావులు లేవు అలా మనం బయట వేరే దేశాలతో ఒప్పందం చేసుకునే అమలుకే అధిక అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే అమ్మాలి ఆ పరిస్థితి లేవు అంత ఇబ్బంది అవుతుంది ముఖ్యమైన వచ్చిన బాధ ఏంటంటే ఇంత ముందు కాంగ్రెస్ అంటారు టీఆర్ఎస్ బీజేపీ నాటకాలు ఆడుతుందండి వాళ్ళకి నాటకాలు గుర్తుంటే కదా ఒడ్లు కొట్టి ఆ పరిస్థితి గుర్తుండు వాళ్ళ వాళ్ళు ఉన్న కాలాలు ఒడ్డుంటేనా ఒడ్లు ఆ పంతేనా ఏడు లేని కరెంట్ ఉండేది విత్తనాలు ఎరు శాతం కొద్ది దెబ్బలు పోలీసులు దెబ్బలు తిన్నారు రైతులు పోలీసులతో ఎరు శాతం కొద్ది విత్తనాల కొద్ది దెబ్బలేనా ఏ కరెంట్ అడిగే భగవంతుడు అడిగే భగవంతుడు ఎప్పుడు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వేయడం వాళ్ళ వాళ్ళ టైంలో ఒడ్లు పంతే కదా వాళ్ళు గుర్తుండేది ఒకవేళ ఇచ్చామంటే ఎంత దోపిడుతారో మనకందరూ మనకు అందరు గుర్తుండరు ఒకసారి ధాన్యం ఎక్కువ ఉంటే అంగడి ఎట్లు తక్కువ ధర తీసుకుంటారు కాబట్టి మొన్న మనం ఎప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు పరిపాలించడం మేము రైతులమని చెప్పి చెప్తున్నారు వచ్చిన వెంబడే అధికారం మనకునే కాబట్టి అన్ని అధికారాలు కాబట్టి ఇప్పుడు మనం పోరాడకపోతే రైతులు ఇబ్బంది పడతాం ఇప్పుడు పోరాడిగా మన అక్కడికి సాధించుకుంటాం అనుకో తప్పకుండా మన రైతులు బాగుపడతారు ఎందుకంటే ముఖ్యమంత్రిని వసతి కల్పిస్తారు నీళ్లు వస్తున్నాయి కరెంట్ ఉన్నది ఇంకా రాగాలు పోయి చాలా డెవలప్ పోయి ఇండస్ట్రీ నాటకం చాలా అవుతుంది రైతులు చాలా అభివృద్ధి చేసుకుని వస్తారు కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యంగా రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తేనే వాళ్ళు బయటపడతారు ఇంకోటి పండించిన పంట అమ్మవదినే రైతుకు లాభం కొన్ని సందర్భంలో ఎవరు తీసుకోకపోతే ఒడ్లు ఖరాబ్ అయిన పరిస్థితులు వచ్చినాం కాబట్టి అట్లా కాకుండా మనం తప్పకుండా పోరాడాలి పోరాడి మన అక్కడ సాధించాలి రైతులకు వేరు చేసిన అవుతాం ఇదంతా కూడా ఎందుకంటే మనం ముఖ్యమంత్రి ఒడి ఒడ్డి అనుకో ఒడ్డు మీద ఒడి వేయకుండా కేంద్రం కొనే అనుమానం ఉన్నది కొనే పరిస్థితి లేనట్టున్నది కాబట్టి ఒడి వేద్దాం అని చెప్పాడు కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు చూసినా బోర్లు నీళ్ళు ఎక్కువ అనుకో ఒడి వేసుకున్నారు ఒడి వేసిన పంట ఉండాలి ఉండాలి కదా ఆ వేసిన పంటలు కొన్ని మంది కేంద్రాన్ని బాగుపతి రాస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అది కూడా చెప్పదు కదా కాబట్టి మీరందరూ కూడా రైతులు కానీ రేపు ఇంకా రేపు రేపు దాకా రేపు ఉంటాయి కార్యక్రమాలు మేము పదకొండు తారీఖున కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ప్రజాప్రతిలో కొంతమంది పోయి ఆడ కూడా ధర్నా చేయాలి అనుకుంటున్నాం తెలంగాణ భవన్ల కాబట్టి ఇన్ని ఉద్యమాలు చేద్దాం ఉద్యమాలు చేస్తే ఏదో కనీసం కనువి తెలిసి స్పందించి రైతులకు న్యాయం చేస్తామని ఇప్పుడు పండించిన తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరిని మొత్తం కొనాలని ఉంటుందని మేము ఆశిస్తున్నాం కొనకపోతే మనం పోరాడకపోతే మనం ఏ సాధించాం వేరే కానీ కొట్లాడితేనే సాధిస్తే కొట్లాడకపోతే ఏదో వచ్చే అవకాశం లేదు అడిగింది అమ్మాయి పెట్టాట అడిగాలి అడిగే సాధించాలి కాబట్టి తప్పకుండా మేము అందరం పోరాడాలి అదేవిధంగా రైతులు మొత్తం రేపు కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా అన్ని నల్ల జెండాలు కట్టాలి ఇంటి మీద అన్ని ఇంట్లో నిరసన చెప్పాలి కేంద్రానికి పార్టీ ఆఫీస్ ఉన్నాయి అందరు తీసుకుపోలే అందరు రైతులు ఇంటి మీద నల్ల జెండాలు ఎగరాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి రేపు మున్సిపాలిటీ మోటార్ సైకిల్ రాడుట అదే కాబట్టి ఇట్లా వాళ్ళు నల్ల జెండాలు కట్టి నిరసన తెలపాలి కాబట్టి మీరందరూ కూడా ముఖ్యంగా ఏ కార్యక్రమమైనా మనం రైతుల కొరకు చేస్తున్నాం అనుకుని ఏ ఉద్యోగం చేసినా 10 మందికి లాభం అయితే చేయాలి 10 మంది మన ఉద్యోగం ఊరికే పోదు లాభం అయితే మన ప్రజలకే న్యాయం అవుతుంది మన సమాజానికి న్యాయం అవుతుంది మన తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుంది జరుపుతాయి కాబట్టి మనం నిజంగా ఈ హక్కును సాధించడం అయితే రైతులు క్షేమంగా మంచిగా అభివృద్ధి చేసే పయనిస్తారని మీ అందరితో కోరుకుంటూ ముఖ్యంగా దీంతో పాటు చేసిందేంది మన వ్యవసాయదారులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం రైతుకు పెట్టుబడి ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏం చేసి డిజిటల్